భీమలవాడ పట్టణంలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ఆదివారం రోజున ఒకే రోజు నాలుగు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావు తెలిపారు. వేములవాడ పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో ఆదివారం రోజున ఒకే రోజు నాలుగు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లా మంత్రి కేటీఆర్, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుల సహకారంతో ఏరియా ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని సందర్భంగా వివరిస్తూ వేములవాడ మండలానికి చెందిన చిందం వీరవ్వ, మెట్పల్లి మండలానికి చెందిన కట్టే పెద్దలక్ష్మితో పాటు కదలాపూర్ మండలం బొమ్మెలకు చెందిన చిన్న నర్సయ్య, ఇస్లామత్ చంద్రు తదితరులకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని సందర్భంగా పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య బృందం డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శశి, తిరుపతి డాక్టర్ వెంకట్, స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి, అరుణ్ సాయి, కావ్య, ఓటి సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఒకటే రోజు నాలుగు మోకాల కీళ్ళ మార్పిడి సర్జరీ చేయడం జరిగింది. ఇట్లా ఒకటే రోజు నాలుగు కీళ్ళ మార్పిడి చేయడం ఏరియా హాస్పిటల్లో ప్రాబబ్లీ మొదటిసారి చేయడం జరుగుతుంది కావచ్చు. తెలంగాణ ప్రభుత్వం పేదల పట్ల, పేదల పక్షాలు నిలబడాలనే ఆలోచనతో ఖరీదైన ఆపరేషన్లు చిన్న గ్రామాలలో ఏరియా హాస్పిటల్ లాంటి ప్లేస్లో కూడా కావాలనే ఒక సంకల్పంతో మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారి సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారి సలహాలతో ఇక్కడుండే టీము, శానిటేషన్ సిబ్బంది, పేషెంట్ కేర్, సర్జన్ టీము అందరూ ఒక టీముగా ఫామ్ అయి ఇలా నలుగురికి ఒకటే రోజు చేయడం జరిగింది. ఈ నాలుగు ఆపరేషన్లు చేయడం, ఒకటే రోజు చేయడం చాలా అరుదైనది. పేదల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో భాగంగా కీళ్ళ మార్పిడి చేయడం జరుగుతుంది. ఈ అందని ద్రాక్షగా ఏవైతే ఈ పెద్ద సర్జరీలు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం అయ్యాయో, చిన్న పట్టణాలకు కూడా తీసుకొచ్చే ఉద్దేశంతో ఇట్లా డాక్టర్లు, ఇక్కడ పనిచేసే డాక్టర్లను ప్రోత్సహిస్తూ చేయడం జరుగుతుంది. అసమాన వైద్యం సామాన్యానికి అందుబాటులో తీసుకురావడానికి భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషికి, మాకు సహకరించిన సిబ్బందికి, జిల్లా కలెక్టర్ గారికి, మంత్రివర్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.